నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జగన్ గెలిస్తే రాష్ట్రానికి రక్షణ ఉండదని, ఏపీని తెలంగాణకు అమ్మేస్తాడని సీఎం చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. బాబాయిని చంపి ఏమీ తెలియనట్లుగా నాటకాలు ఆడుతున్నారని అన్నారు. కోడికత్తి కేసుకు ఎన్ఐఏ విచారణ అవసరమా అని ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్, జగన్కు తనపై కోపం కాదని, ఏపీపైనే కోపమని అన్నారు. జగన్కు కోట్లు ఇవ్వటమే కేసీఆర్ తనకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అని బాబు అన్నారు. ఏపీ ప్రజల ఆస్తులన్నీ కొట్టేసి కేసీఆర్ కులుగుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కోసం తిరుగుతున్నారని అభిప్రాయం మీకుంటే అది తీసేయండి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని, 10 ఏళ్ళు అపోజిషన్ పార్టీ లీడర్ని. నాకు పదవి ముఖ్యం కాదు, ఈ రాష్ట్రం ముఖ్యం, మీ భవిష్యత్తు ముఖ్యం తప్ప ఇంకొకటి కాదు. నాకు తెలంగాణలో ఏం జరుగుతా ఉంది, రాజకీయ పార్టీలన్నీ కూడా ఫినిష్ అయిపోయినాయి. 2014లో మనం 15 సీట్లు గెలిస్తే అందరు ఎమ్మెల్యేలు లాగేసుకున్నారు. నిన్న 2 గెలిపిస్తే అందులో ఒకరు లాక్కున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాగేశారు. రేపు రాబోయే రోజుల్లో ఇదే కేసీఆర్ మన దగ్గర ఆ ప్రయోగం చేయబోతున్నాడు. అంటే ఈ జగన్కు ఓటేస్తే ఆ ఓట్లు అడ్డం పెట్టుకుని ఢిల్లీలో పదవి రావాలి కేసీఆర్కి. ఆ పదవి ఉపయోగించుకొని మన మీద పెత్తనం చేయాలి, ఆంధ్ర పైన పెత్తనం చేయాలి. మీరు ఆమోదిస్తారా? జరిగి జరిగిపోయినాక బాధపడతారు ఇప్పుడే, కానీ ఆలోచించకపోతే. నేను అడుగుతున్నా, ప్రమాదమైన ఎన్నికలవి. తెలంగాణ కేసీఆర్ మన మీద కక్ష కట్టి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నాడు, అణగదొక్కాలనుకుంటున్నాడు. తెలంగాణలో ఎట్లా ఊటయ్యారు, ఏకపక్షమయ్యారు, మీరందరూ కూడా ఒకటి కావాలి. ఈ ఊర్లో ఒక్క ఓటు కూడా జగన్మోహన్ రెడ్డికి పడడానికి వీలు లేదని మిమ్మల్ని కోరుతున్నా. నేను ఎవరి ప్రలోభాలకు లొంగిపోలేదని స్పష్టం చేశారు పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి తెర్లాం పూర్ణం. అనూహ్యంగా టీడీపీ నుంచి టికెట్ దక్కించుకున్న ఆయన ఆ తర్వాత కనిపించకుండా పోయారు. దీంతో పుకార్లు షికార్లు చేశాయి. ఇవాళ టీడీపీ కార్యాలయంలో ప్రత్యక్షమైన పూర్ణం కొంతమంది లేనిపోని అపోహలు సృష్టించారని మండిపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయాన్ని అదునుగా తీసుకొని కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలంటే రిపోర్ట్లు కూడా తెప్పించుకొని చూసుకోవచ్చు. అక్కడ కూడా ఏం జరిగిందంటే ఓన్లీ షుగర్ లెవెల్స్ మాత్రం పెరిగింది. పెరిగిన వెంటనే ఇక్కడున్న నాయకులు అందరూ వచ్చారు, నన్ను పార్టీ ఆఫీస్ తీసుకొచ్చారు, మాట్లాడారు. మాట్లాడిన తర్వాత బీఫామ్ కూడా వచ్చింది నా పేరు మీదుగా. ఆ బీఫామ్ తీసుకునే క్రమంలో నేను ఒక్కసారి అన్నా నాకు కొద్దిగా పనులు ఉన్నాయి, నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసాను కాబట్టి ఆ పనులు చూసుకొని ఫ్యామిలీని నా బట్టలని అన్నీ సర్దుకొని ప్యాకప్ అయ్యి తిరుపతి నుండి పర్మనెంట్గా అరగొండకు నా స్వగ్రామం చేరుకొని అన్ని కార్యక్రమాలను చక్కబెట్టుకునే దిశలో నేను పొద్దునకొచ్చి బీఫామ్ తీసుకుంటానంటే దాన్ని నెగటివ్గా అందరూ చేసి వేరే ప్రలోభాలకు లొంగిపోయి ఇతను ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయాడు, వాళ్ళు ఏదో చేసేశారు అనడం అవాస్తవం. ఎందుకంటే ప్రలోభాలకు లొంగే ప్రసక్తే లేదు. నాకు లైఫ్ ఇచ్చింది ఆ పార్టీ. ఎందుకంటే వితిన్ 3 డేస్లో నా జాతకం మారిపోయింది. చరిత్రలో ఎక్కడైనా జరిగిందో లేదో తెలియదు, కానీ ఏ నేపథ్యంలో ఆ రోజు నాకు 1:30కి నేను సీఎం గారిని కలిస్తే 2 గంటలకు ఐవీఆర్ఎస్ పెట్టడం ఏంటి, మరుసటి రోజు నన్ను క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం ఏంటి, అలాంటి పరిస్థితుల్లో వచ్చిన నేను ఈరోజు కూడా నేను నమ్ముతున్నాను. మళ్ళీ నిన్నటి నుంచి మళ్ళీ ఐవీఆర్ఎస్ పెట్టారు. నియోజకవర్గం మొత్తం మీద ఆ పార్టీ క్యాడరు, వైసీపీలో ఉన్న క్యాడర్ మొత్తం నా వెనకాల ఉందనే ఉద్దేశంతో ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా నన్ను ఈ విధంగా క్యాడర్ అంతా అటుపక్క వెళ్ళిపోతే భారీ మెజార్టీ గెలిచే అవకాశం ఉందనే ఉద్దేశంతో కూడా నన్ను వ్యతిరేక విధానాలతో నన్ను ఈ విధంగా చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా నేను నమ్ముతున్నాను. నా బీఫామ్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ చిత్తూరులోనే ఉంది. ఇప్పుడు సీఎం గారు వెంటనే నాయకులను పిలిపించి మాట్లాడాలనే ఉద్దేశంతో పిలిపించున్నారు. పిలిపిస్తారు, మాట్లాడతారు, నాకే ఫేవర్గా వస్తుంది. నేనే 100% ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తాను. మెజారిటీ కూడా కొంతమంది బెదిరింపులకు పాల్పడినారనేసి సోషల్ మీడియాలో అంతా వచ్చింది సార్, అది ఎంతవరకు బెదిరింపులకైతే ప్రత్యేకంగా ప్రత్యక్షంగా నన్ను ఎవ్వరు బెదిరించడమో అదంతా అవాస్తవం.
ఎవరు బెదిరించలేదు. గాజువాక ఒక మినీ ఆంధ్రప్రదేశ్ లాంటిదని, అటువంటి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఆనందంగా ఉందన్నారు జనసేన అధినేత, గాజువాక జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్. గాజువాకలో ఇవాళ నామినేషన్ దాఖలు చేసిన ఆయన అనంతరం మాట్లాడుతూ, గాజువాక నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు, ఇక్కడి సమస్యలపై ఏ రాజకీయ పార్టీ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను ఇక్కడి నుంచి బరిలోకి దిగానని, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇక విశాఖ ఎంపీ అభ్యర్థిగా జనసేన తరపున సిబిఐ మాజీ జడి లక్ష్మీనారాయణ నిలబెట్టామని, క్రిమినల్ పొలిటీషియన్లపై యుద్ధానికి జడి లక్ష్మీనారాయణ బరిలో దింపామని వెల్లడించారు పవన్ కళ్యాణ్ గారంటే వణుకు వెన్నులో వణుకు ఆయనకి. ఎక్కడో వాళ్ళ కిరాయి మోకలను తీసుకొచ్చి వైజాగ్ ప్రజల్ని భయపెడతానంటే ఎట్లా వైసీపీ నాయకులు? ఇది ట్రేడ్ యూనియన్ ఉన్న ప్రాంతం బాబు, ఇది ట్రేడ్ యూనియన్ వ్యక్తుల ప్రాంతం. ఇది మీరు కిరాయి మోకలను తీసుకొచ్చి వైజాగ్ తాలూకు పవిత్రతని చెడగొడతామంటే ఏం చేస్తామో తెలుసు కదా, మీరు చెప్పండి ఒకసారి వాళ్ళకి. నేను మాట్లాడను ఎలక్షన్ కోడ్, నేను సారీ నేను మాట్లాడను. ఏం చేస్తామంటే ఏమి లేదు. వైకాపా ఇక్కడికి వస్తే వైకాపా రాదులేండి. ఎందుకు రాదులేండి అంటే జేడీ గారు వచ్చేసారు కాబట్టి వైకాపా రాదు. అసలు ఎందుకంటే ఆయన చూడలేని దడ వస్తుంది వాళ్ళకి. మళ్ళీ ఏం మీరు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టుకుంటే జేడీ గారు ముందుకు తీసుకురావడానికే కదా మీ ముందు పెట్టింది ఈ రోజున. ఆయన ఏం లేదు, వైకాపా వస్తే బాబు తెలుగుదేశం పార్టీ చేసిన కబ్జాలు ఒక ఎత్తు అయితే వైకాపా వస్తే ఉంటుంది కబ్జాలు. అదిగో మీ ఇంట్లోకి వచ్చేస్తారు, తీసేసుకుంటారు మొత్తం. ఆ ఇల్లు నాది, అది నాది, ఇది నాది, అది కదిగో ఆ కొండ నాది, ఆ కొండ మీద ఉన్న పుట్ట నాది, ఆ కొండ పైన ఉన్న చెట్టు నాది. ఇలాంటి దోపిడీలు చేస్తారు. అందుకని ఇలాంటి దోపిడీలు అరికట్టడానికి, అవినీతిని అంతమందించడానికి ఒక కొత్త వాళ్ళుగా, కొత్త వాళ్ళంటే తెలుసు కదా మీకు, రక్షణ వ్యవస్థ నడిపించే అధికారి ప్రాబ్లం బ్రిటిష్ టైంలో. సో మనకి వైజాగ్కి జేడీ గారు కొత్త వాళ్ళు, ఎంపీ కాదు ఆయన, కొత్త వాళ్ళు ఆయన. అంటే ఈ కొత్త వాళ్ళు ఎలాంటి కొత్త వాళ్ళు అంటే తోలు తీసే కొత్త వాళ్ళు, అన్యాయాన్ని తోలు తీసే కొత్త వాళ్ళు, అవినీతిని చూస్తే పారిపోయే కొత్త వాళ్ళు. కిరాయి మోకల్ని డబ్బులు ఇచ్చి గూండాలను తీసుకొస్తే వాళ్ళకి సరైన చక్కటి పోలీస్ ఆఫీసర్ ట్రీట్మెంట్ ఇచ్చే కొత్త వాళ్ళు, అలాంటి కొత్త వాళ్ళని వైజాగ్కి పెడుతున్నాం. ప్రాంతీయ పార్టీల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడబోతోందని ఎంపీ వినోద్ తెలిపారు. కోడిమ్యాల జిల్లా హిమ్మత్రావుపేటలో కార్యకర్తలతో ఎంపీ వినోద్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంలో ఎవరుండాలో నిర్ణయించేది ప్రాంతీయ పార్టీలేనని పేర్కొన్నారు. 2019 తర్వాత సంకీర్ణ యుగం రాబోతుందని, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అభ్యర్థులుగా మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ బీజేపీ గెలిచే అవకాశం లేదని వినోద్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాహుల్ గాంధీ అని చెప్పుకుంటున్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తెలంగాణలో చాలా మంది ఎంపీలుగా పొడి చేసే కాంగ్రెస్ లో చెప్తారు, ఎవరు మీ అభ్యర్థి ప్రధానమంత్రి అభ్యర్థి, మా అభ్యర్థి అయితే రాహుల్ గాంధీ అంటారు. రాహుల్ గాంధీ గారు 2019 నేను అధికారానికి రాలేను, నా లెక్క 2024 అని చెప్పి ఇవాళ పేపర్లు చదివిన నేను ఒప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ 2019 మీ గెలువని చెప్పేసింది. కాంగ్రెస్ పార్టీ 2024 మా గురి అని చెప్తాను. బీజేపీ రారా ఎవరు మాకు మద్దతు ఇయ్యారా అని ఎదురు చూస్తాను, కానీ ఏదీ జరగదు. నా ప్రధానమంత్రి మోడీ గారు గారు, నా రాహుల్ గాంధీ గారు గారు, ఈ ఇద్దరు ప్రధానమంత్రి అభ్యర్థులు అని చెప్పుకుంటారు, ఇంకా అభ్యర్థులుగానే మిగిలిపోతారు. 2019 ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లోపట
టిఆర్ఎస్ పార్టీ 16 స్థానాలు చాలా కీలకమైన స్థానాలు ఇవి. కేంద్ర ప్రభుత్వం ఎవరు ప్రధానమంత్రి కావాలి అని నిర్ణయించేటువంటి ప్రాంతీయ పార్టీలకి ఇలా గొప్ప అవకాశం వచ్చింది. మేము ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలతో మాట్లాడినాం, మాకు వారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ జాతీయ పార్టీలు అనబడేటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాహుల్ గాంధీ అని చెప్పుకుంటున్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, తెలంగాణలో చాలా మంది ఎంపీలుగా పోటీ చేసే కాంగ్రెస్ లో చెప్తారు, ఎవరు మీ అభ్యర్థి ప్రధానమంత్రి అభ్యర్థి, మా అభ్యర్థి అయితే రాహుల్ గాంధీ అంటారు. రాహుల్ గాంధీ గారు 2019 చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ కు ఓటు వేయవద్దని, వారంతా సీట్లు అమ్ముకొని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన పాస్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్పై విరుచుకుపడ్డారు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, దమ్ముంటే పవన్ కళ్యాణ్, నాగబాబు తన విజయాన్ని అడ్డుకోవాలని సవాల్ విసిరారు. మెగాస్టార్ చిరంజీవితో పోలిస్తే పవన్ కళ్యాణ్కు డ్యాన్స్ చేయటం రాదని విమర్శించిన పాల్ తాను డ్యాన్స్ చేసి చూపించారు. చిరంజీవి డ్యాన్స్ చూస్తే దుమ్మేవాడు, వీడికి డ్యాన్స్ రాదు, ఇలాగెందుకు వెళ్ళారు, ఇవాళ వచ్చా వైరల్ చేసుకో, మాట్లాడటం రాదు రారా తమ్ముడా, నీకు మాట్లాడటం రాదు, నేను ముఖ్యమంత్రిని చేసి నేను ప్రధానమంత్రిని అవుతూ ఒప్పు ఒప్పు ఏం కావాలా టికెట్ 13 కావాలి ఒప్పు కలిసి నేను వచ్చిన తర్వాత రాజు కనిమూరు బాబురాజు కూడా ఎలిగిపోతే ఎక్కుతేస్తాడు లేకపోతే నిద్ర పడుకో బాబురాజు, నీతి నిజాయితీ ఉంటే వద్దండి హెలికాప్టర్కి, జగన్కు ఓటేయకండి, చంద్రబాబుకు ఓటేయకండి, పవన్ కళ్యాణ్కి అసలు వేయకండి, ఆలు తిరుగుతున్న హెలికాప్టర్ కసేయండి. తప్ప వాళ్ళందరినీ నేను పిలుస్తాను, నేను ముఖ్యమంత్రిని అయితే జగన్ని పిలుస్తే, జగన్ నాకు శత్రువ, వాళ్ళ తాత, వాళ్ళ అమ్మ నేను దీవించాను, రాజశేఖర రెడ్డి గారిని దీవించాను, నాకు ఎవ్వరూ శత్రువులు కాదు, అభివృద్ధి చేయాలంటే ఆనందం. టిఆర్ఎస్ గూటికి చేరారు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు. హైదరాబాద్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసిన ఆయన కారెక్కారు. టీఆర్ఎస్ కండువ కప్పి నామా నాగేశ్వరరావును పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్ఎస్లో చేరినట్లుగా వెల్లడించారు. తాగునీరు, సాగునీరు, సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు ఆదేశానుసారం నడుచుకుంటానని స్పష్టం చేశారు నామా నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజున నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావటం జరిగింది. నిన్ననే టీడీపీకి రాజీనామా చేశాను, ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను. తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు పార్లమెంటులో తెలంగాణ బిల్లు మీద మొదటి ఓటు వేసినటువంటి వాడిని. నా కోరిక ఒకటే, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలి, తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, తాగునీరు, సాగునీరు,
సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా కావాలని ఆ రోజున అయితే కలగన్నాను. ఆ విధంగా గత 5 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో చూసిన తర్వాత వారితో పాటు ఉండాలని ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను. రాబోయే టైంలో నాయకుడికి అండగా వారి ఆదేశాలకు అనుకూలంగా వారు ఏది చెప్పినా కూడా ఆ విధంగా నాకు చేతనైనంత ఈ తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ప్రజల గురించి, మరి ముఖ్యంగా ఖమ్మం ప్రజల గురించి అన్ని విధాలు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలనే ఉద్దేశంతో ఇవాళ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. నాతో పాటుగా చాలామంది ముఖ్య నాయకులు ఇక్కడ జాయిన్ అయ్యారు. అదేవిధంగా రేపు రాబోయే టైంలో కూడా ఖమ్మం జిల్లాలో ఈ పార్టీని అన్ని విధాలా ఇంకా బలోపేతం చేయడానికి అక్కడ. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలో గల శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దేవాలయంలో ప్రధాన అర్చకులు మంచాల కేశవగుప్త, అర్చకులు కుమారాచార్యులు పద్మయాచార్య ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రజలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ కృష్ణానగర్ అగ్రసేన్ భవన్లో మార్వాడి హోలీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ ఛానల్కి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడారు. మా మార్వాడి సమాజంలో అగ్రసేన్ భవన్ అగ్రసేన్ సమాజంలో ఘనంగా హోలీ పండుగ జరుపుకున్నాము. చాలా ఎంజాయ్ చేశాము. ఇలాగే హోలీ ప్రతి సంవత్సరం అందరూ ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఆశిస్తూ అందరికీ హ్యాపీ హోలీ. బతుకమ్మ టీవీ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ, స్పెషల్లీ బతుకమ్మ టీవీ వాళ్ళకు హ్యాపీ హోలీ. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం ధరూరు మండలంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముఖ్య కార్యకర్తల మీటింగ్లో పాల్గొన్నారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సొంత మండలం అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ విధంగా అత్యధిక మెజారిటీ వచ్చిందో, దానికి రెట్టింపు మెజారిటీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మన టీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కార్యకర్తలను కోరారు. మన భవిష్యత్ తరాలు గర్వంగా ఉండే విధంగా మన గట్టు కానీ, ధరూరు కానీ, మల్దగల్ కానీ, మళ్ళీ ఈ వ్యవసాయం అందరూ కూడా మన వ్యవసాయం 80% మంది వ్యవసాయం మీద పెద్ద ఎత్తున కార్య ఆ కష్టాలకు ఎదురొడ్డినాం తప్ప వాళ్ళ కష్టాల గురించి ఏ రోజు మనం భయపడలేదు. మళ్ళీ ఇటువంటి పరిస్థితి మన వాళ్ళకి మళ్ళీ ఈరోజు కార్యకర్త విడిచిపెట్టిపోయినారు నాయకులు. మళ్ళీ అటువంటి నాయకులని మనం ఏ విధంగా బుద్ధి చెప్పే అవకాశం మన అందరికి మల వచ్చింది. మననే బుద్ధి సామాజిక మాధ్యమాలతో ప్రస్తుతం ప్రజలకున్న అనుబంధం ఎలాంటిదో తెలియంది కాదు. దీన్ని ఆసరాగా తీసుకుని లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎన్నో కొత్త ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటితో పోలిస్తే 2014 ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం కాస్త తక్కువే అని చెప్పాలి. గత 5 ఏళ్లలో సోషల్ మీడియా ప్రభంజనం సృష్టిస్తోంది. అయితే ఎన్నికల ప్రచారంలోనూ వివిధ రాజకీయ పార్టీలు వీటినే వేదికగా ఎంచుకుంటున్నాయి. ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా వీటి ఆధారంగానే ఓటర్లకు అవగాహన కల్పిస్తోంది. Stamp my vote, never be the
speak my mind, tell the world. సమాజ్వాదీ పార్టీకి చెందిన సీనియర్ నేత రామ్ గోపాల్ యాదవ్ గురువారం దారుణమైన వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్రదాడిని ఓట్ల కోసం మోదీయే చేయించారని ఆయన విమర్శించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం మోదీ సర్కార్ భద్రతా బలగాలను చంపించారని ఆరోపించారు. మోదీపై పారామిలిటరీ బలగాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయని రామ్ గోపాల్ యాదవ్ చెప్పారు. लेकिन पैरामिलिट्री फोर्सेस के सारे लोगों ने हमसे शिकायत की है, अधिकारियों ने तक, कि हम मांग करते रहे कि हमें हवाई जहाज से भेज दीजिए, क्योंकि जम्मू से या तो हवाई जहाज. ఇంతటితో వార్తా సమాప్తం. నమస్కారం.